ప్రపంచ క్రికెట్ పాపులర్ టీ ట్వంటీ లీగ్ ఐపీఎల్ తొలిసారి ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరగబోతుంది భారత్ లో కిక్కరిసిన స్టేడియంలో ఐపీఎల్ అనుభూతి పొందిన వారెవరైనా ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ మునుపటి మధ్య అందించగలదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రేక్షకులు లేనంత మాత్రాన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాణ్యతలో ఎటువంటి మార్పు ఉండబోదని సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మౌంటర్ వివెఎస్ లక్ష్మణ్ అన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో కలిసి సన్ హైదరాబాద్ ఒకే ప్రత్యేక విమానంలో ఆదివారం దుబాయ్ కి చేరుకున్న సంగతి తెలిసిందే ఆరెంజ్ ఆర్మీ దుబాయ్ కి చేరుకున్న అనంతరం వివిఎస్ లక్ష్మణ్ ఓ వీడియో సందేశాన్ని సన్ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది ఖాళీ స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా ఐపీఎల్ అత్యుత్తమ పోటీ అలాగే ఉత్కంఠ పోరాటాలను ఆస్వాదిస్తారని అభిమానులకు హామీ ఇవ్వగలనని వివిఎస్ లక్ష్మణ్ అన్నాడు అలాగే ఐపీఎల్ నాణ్యత సామర్థ్యం తగ్గుతాయనే సందేహం ఏమాత్రం అవసరం లేదని అన్నాడు బహుశా యుఏలో నెమ్మదిగా ఉండే పిచ్చులు లభించనున్నాయి కానీ మైదానం సిబ్బంది ఈ విషయంలో ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగానే ఉన్నారు అవుట్ ఫీల్డ్ అద్భుతంగా ఉంటుందని అన్నాడు అలాగే సన్ జట్టులో అనుభవం గ్నులైన భారత విదేశీ క్రికెటర్లు ఉన్నారు కానీ విదేశీ క్రికెటర్ల విషయానికొస్తే జట్టులో బలోపేతం చేయాల్సి ఉంది మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ను దృష్టిలో ఉంచుకొని వేలంలో యువ క్రికెటర్లను ఎంచుకున్నామని లక్ష్మణ్ అన్నాడు అలాగే కు తొలి వరల్డ్ కప్ విజయాన్ని అందించిన ట్రెవర్ బేలిస్ సన్ రైజర్స్ చీఫ్ కోచ్ గా రానున్నాడు బ్రాడ్ హడిన్ సహాయ కోచ్ గా వ్యవహరించనున్నాడు